ఇప్పుడు ఎవరు నిందితులు అనేది తెలుస్తుంది తర్వాత వేరుముచ్చట. కానీ ప్రైమా ఫేసి మా పేరు వస్తే మేము ఎట్లా స్పందించాం, మీ పేరు వస్తే మీరు ఎట్లా స్పందించారు? మనతో పాటు దాసోజీ శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. దాసోజీ శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఐఎమ్ షూర్ మీరు వింటూ ఉన్నారు ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో మీరు వింటూ ఉన్నారు. ఓ పక్క మీ వాళ్ళేమో మేము చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం, ఎమ్మెల్సీ కవిత మీద వేసిన ఆరోపణలు మేము చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం, బట్ బీజేపీ వాళ్ళు మాత్రం భయపడి కోర్టులకు వెళ్తున్నారు అని అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే పార్టీ ఒక విధంగా చూస్తే చాలా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అందరినీ నమ్మమని చెప్తున్నారు, కవిత నిర్దోషి అని అందరినీ నమ్మమని మీరు గంటాపదంగా టీవీ ఛానల్స్ లో వాటిలో చెప్తున్నారు. కానీ సొంత అన్న అయిన కేటీఆర్ ఇంతవరకు ట్వీట్ కూడా చేయలేదు, ఆయన మాట్లాడలేదు. సీఎం కేసీఆర్ ఏమో పక్క బీజేపీ వాళ్ళు మాకు మా అమ్మాయికే రమ్మని చెప్పి పార్టీలోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు అని అంటున్నారు. సో వీటన్నిటి మధ్య వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? ఇప్పుడు మొదట్లో శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని లేవనెత్తింటూ దానికి ఎవరు కూడా సమాధానం చెప్పినట్లుగా లేరు. ఏంటి అంటే ఒకవైపు ఏమో చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలు రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టినప్పటికీ కూడా వాటి పట్ల గౌరవంతో చట్టం పట్ల గౌరవంతో నేను పూర్తి స్థాయి కేసుకు సహకరిస్తా అని చెప్పని కవిత గారు అంటుంటే, మరో పక్కన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ స్టేలు పట్టుకొస్తూ కనీసం సిట్ ముందుకు వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అంశాలను కూడా చెప్పేటువంటి ఒక పరిస్థితిలో లేరు. అంటే తప్పు ఎవరి వైపు ఉన్నది, ఎవరి వాళ్ళ దాటమైన ధోరణి పాల్పడతా ఉన్నారు, ఎవరు రాజ్యాంగబద్ధ సంస్థలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు అనేటువంటిది స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. రెండవది, ప్రతి అంశంలో అందరూ స్పందించవలసిన అవసరం లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా, నేను గతంలో కూడా చెప్పాను, దేశవ్యాప్తంగా ఇవాళ వెపనైజేషన్ అంటాం, ఈడీని తర్వాత సిబిఐని ఐటీని ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఆయుధాలుగా మార్చేసుకొని ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల పైన అర్థమైనటువంటి ఒక కేసులు పెట్టి వాళ్ళని పార్టీలో చేర్చుకున్న తర్వాత కేసు ఆనవాళ్లు లేకుండా తుంగలో దొక్కుతూ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ క్రీడకి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇక ప్రతిదానికి కేటీఆర్ గారు మాట్లాడాలా లేకపోతే ఇంకో సొంత చెల్లి పార్టీకి చాలా ఇంపార్టెంట్ లీడర్ అయినప్పుడు ఆవిడ మీద ఇంత విపరీతమైన ఆరోపణలు వచ్చినప్పుడు అదే టైంలో ఇన్ఫాక్ట్ మీకు ఆ రోజు చూస్తే చార్జ్ షీట్ లో ఆవిడ పేరు కనిపించిన టైంలో ఆయన వేరే దాని గురించి ట్వీట్ చేశారు. కానీ ఈ రోజు వరకు కనీసం సిస్టర్ ని కలిసినట్టుగా కానీ వాళ్ళ సొంత చెల్లిని, పోని ఒక ఇంపార్టెంట్ నాయకురాలు కాబట్టి ఆవిడని కలిసినట్టుగా కానీ ఆవిడకి సపోర్ట్ చెప్పినట్టు కానీ లేదు. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఎలా ఎదుర్కోబోతున్నాం, మీ అందరం కలిసి నుంచుంటున్నాం అన్న మెసేజ్ అయితే మాకు ఎవరికి, అట్లీస్ట్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదండి. మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం దయచేసి చేయొద్దు అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. I know, that's what I mean. కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. స్వయంగా నా పైన ఏ రకమైన మచ్చ లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను దోషిని కాదు, కేవలం నాపై తప్పుడు కేసు పెట్టినంత మాత్రాన నేను భయపడను అని చెప్పని కవిత గారే స్వయంగా కేసును ఎదుర్కోవడం కోసం ఆమె ముందుకు వచ్చిన తర్వాత ఆమె స్వయంగా వచ్చి వాంగ్మూలం మీడియా పరంగా ఆమె వాంగ్మూలం ఇచ్చిన తర్వాత నేను ఎదుర్కొంటా అని చెప్పని సిబిఐకి లేఖ రాసిన తర్వాత మళ్ళా కేటీఆర్ గారో లేకపోతే ఇంకెవరో మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది వ్యక్తిగా టిఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా ఒక ప్రజాప్రతినిధిగా కవిత గారు నిర్బంధంగా ఈ కేసును ఎదుర్కొంటా అని చెప్పని ఆవిడ ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల ముందు చెప్పినారు, మీడియా ముందు చెప్పినారు, సిబిఐ కూడా రాసినారు. ఇంత జరిగిన తర్వాత వీరెందుకు మాట్లాడలేదు, వారెందుకు మాట్లాడలేదని చెప్పని అనవసరమైనటువంటి ఒక కోడిగుడ్డు మీద ఈకలు కట్టే ప్రయత్నం ఇవాళ కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా చేయొచ్చు. కానీ ముమ్మాటికి ఒకటి మాత్రం వాస్తవం, ఇది బీజేపీ చేస్తున్నటువంటి ఒక ఆధిపత్య అహంకార ఆధిపత్య రాజకీయాల్లో భాగం ఇది. ఇవాళ కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకోవడం కోసం తెలంగాణ వాళ్ళ కబ్జాలకు రావట్లేదు కాబట్టి అడ్డమైన కేసులు పెట్టైనా సరే తెలంగాణను కబలించాలని చేస్తున్న కుట్రలో భాగమే ఇది మొత్తం కూడా ఈ వ్యవహారము. దీనికి భయపడేది పార్టీగా కానీ భయపడేది లేదు, లేకపోతే పార్టీ నాయకురాలుగా తను భయపడేది లేదు. తప్పనిసరిగా న్యాయపరమైన పోరాటం చేయడానికి ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి న్యాయపరమైన పోరాటం, రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యానికి లోబడి పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉంది. తన వెంబడి మొత్తం ప్రజలందరూ కూడా ఉంటారు అని చెప్పి నేను భావిస్తాను. అంటే ఒక పక్క బీజేపీ వాళ్ళు కూడా ప్రశ్నించింది ఏంటి అంటే ఇది మద్యం కేసులో ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటే మొత్తం స్టేట్ వైడ్ బంద్లు చేయాలని ఎందుకు పిలుపునిస్తున్నారు, సొంత ఫ్యామిలీ నుంచోనప్పుడు కార్యకర్తలు ఎందుకు రోడ్డు మీదకి రావాలి. ఇన్ఫాక్ట్ మీరు అన్నారు కదా కోడిగుడ్డు మీద ఈకల పీకే ఇది నడుస్తోంది అని చెప్పి, ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒకటి రాసింది, ఒక ఆర్టికల్ రాసింది సెయింగ్ మొన్న ఈ ఆరోపణలు అయ్యాక మీరు అన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి ధైర్యంగా ఎదుర్కొంటాను జైలుకైనా వెళ్తాను అని చెప్పినప్పుడు వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నుంచున్నారండి? అంటే ఈ ఆరోపణలు రాగానే అందరూ కనిపించకుండా వెళ్ళిపోయారు, నిజంగానే భయపడుతున్నారా? దట్ ఈస్ మై క్వశ్చన్. మై క్వశ్చన్ అంటే ఎందుకు నుంచోలేదు అంటే భయపడుతున్నారా అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరూ న్యూస్ రూమ్ షుడ్ నాట్ బికమ్ ఏ కోర్ట్ ట్రయల్ రూమ్. డెఫినెట్లీ అందుకే నేను అంటున్నా, నా అభిప్రాయం కాదు, డిస్కషన్ అయ్యాక కావాలంటే ఐ విల్ సెండ్ యు ది స్క్రీన్ షాట్. ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక చాలా పెద్ద ఆర్టికల్ రాసింది, ఎందుకు వెనక నుంచోలేదు, ఎలాంటి మెసేజ్ అంటే భయపడుతున్నారా అనే ఇది వాళ్ళు చాలా క్లియర్ గా రాశారు. లైక్ ఐ సెడ్, నేను డిస్కషన్ అయిపోయాక మీకు షేర్ చేస్తాను, ఐఎమ్ షూర్ మీరు చదివే ఉంటారు. మీరు చామ్స్కీ అన్నట్టుగా భావ నియంత్రణకు పాల్పడేటువంటి ఒక కుట్రలో భాగం, లేనిపోని అనుమానాలు ఆలోచనలు రేకెత్తించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి దుర్మార్గమైన ప్రయత్నంలో భాగమే ఏ పత్రిక రాసినా తప్పుడు ఒకటి. రెండవది ఏంటంటే సంఘీభావం తెలగడానికి అందరూ వెనక నిలబడవలసిన అవసరం లేదు, రకరకాల స్థాయిల్లో రకరకాల రీతిలో సంఘీభావం తెలియజేస్తారు. వాళ్ళ తప్పనిసరిగా తానే వ్యక్తిగతంగా ముందుకొచ్చి నేను ధైర్యంగా ఈ కేసును ఎదుర్కొంటాను. ఇదేం స్ట్రీట్ ఫైట్ కాదు కదా, ఇట్స్ ఎ కోర్ట్ ఫైట్, ఇట్స్ నాట్ ఎ స్ట్రీట్ ఫైట్. స్ట్రీట్ ఫైట్ అయితే మీరు అన్నట్టు అందరు వెనక వచ్చి నిలబడి మీ తూకిత్తా అంటే మైకిత్తా అని చెప్పి నిలబడాలా? ఆవిడ స్పష్టంగా నేను లీగల్ బ్యాటిల్ చేస్తాను అని చెప్పి చెప్పిన తర్వాత లీగల్ బ్యాటిల్ సిద్ధమైనది కోర్ట్ ఫైట్, ఇట్ ఇస్ నాట్ స్ట్రీట్ ఫైట్. స్ట్రీట్ ఫైట్ అంటే జనాలు ఉండాలి, కోర్ట్ ఫైట్ కు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పని మాట్లాడడం సమంజసం కాదు. కవిత గారు మీద కావాలని చెప్పని తప్పుడు కేసు పెట్టిండ్రు అనేటువంటిది వాస్తవము. దాన్ని ఎదుర్కోవడం కోసం చట్టపరంగా నేను న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధమని చెప్పని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడము వాస్తవము. వారి వెనుక ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ రకంగా సంఘీభావం తెలిపాలో తప్పనిసరిగా సంఘీభావం తెలుపుతారు. ఇవాళ దొంగ కేసులు పెట్టి ఇవాళ బీజేపీ తెలంగాణను కబలించి వేయాలని ప్రయత్నం చేస్తా ఉంది, తెలంగాణ సమాజం కూడా దీన్ని గమనిస్తా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ దాసోజ్ శ్రవణ్ గారు జాయిన్ అయినందుకు. ఇది స్ట్రీట్ ఫైట్ కాదు అని చెప్తున్నారు. ఇక్కడ అద్దంకి దాయకర్ గారు ఉన్నారు. అద్దంకి దాయకర్ గారు, ఇందాక నుంచి నేను చూస్తున్నాను మీ దగ్గరకు ఒక ప్రశ్న తీసుకురావడానికి కూడా ఏమవుతుందంటే ఇక్కడ రెండు స్ట్రాంగ్ పార్టీస్ నుంచొని ఉన్నాయి, టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఫైట్ వాళ్ళ మధ్య జరుగుతోంది, మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా లేకపోయింది. అంటే దిస్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మిగతా చోట్ల కూడా చూసుకుంటే మీడియా రోజు